एपी प्रभुत्वं देवादाय शाख आध्वर्यंलो निर्वहिस्तुन्न अष्टोत्तर शतकुंडात्मक चंडी रुद्र राजश्यामल सुदर्शन सहित श्री महालक्ष्मी यज्ञान्नि वीक्षिंचेंदुकु राष्ट्रं नलुमुल नुंचि भक्तुलु पेद्द एत्तुन तरलिवस्तुन्नारु। ई యాగాన్ని కళ్ళారా తిలకించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అభిషేకాన్ని చూసి దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉంది అంటున్నారు భక్తులు। మరోవైపు పలువురు నేతలు కూడా ఈ యాగ క్షేత్రాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు। మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము। మొదటి రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి దీని యాగాన్ని ప్రారంభించి వెళ్ళారు, సంకల్పం చేసి వెళ్ళారు। అలాగే పూర్ణావతి రోజు కూడా వస్తారని అనుకుంటున్నాము। అలాగే ఎంత మంది ఆహుతులు, ఎంత మంది యజ్ఞ యాగశాలలో ఉన్న వాళ్ళు, ఋత్విక్కులు, నాలుగు యాగశాలలు పెట్టారు, చతుర్వేదాలు అన్నట్టుగా ఉన్నది ఇక్కడ। కన్నుల పండుగ ఉంది, ఆధ్యాత్మిక శోభ అంతా కనిపిస్తూ ఉంది చూడటం। నేను రోజు వస్తున్నాండి, సాంస్కృతిక కార్యక్రమాలు గాన నిర్వహిస్తున్నారు। ఓ పక్కన సాంస్కృతిక కార్యక్రమాలు, ఓ పక్కన ఋత్విక్కులు, ఓ పక్కన భక్తులు, ఒక పక్కన దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు, ఓ పక్కన అధికారులు, ఇంతమంది మధ్య ఇది జరుగుతోంది, చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం। నమస్తే అండి, నా పేరు చంద్రపూడి శ్రీనివాసరావు అండి। నేను నా భార్య విజయభారతి యాగాల దర్శనానికి అని చెప్పి ఇక్కడికి వచ్చాను। ఎంత ఆనందానికి మా ఊరు ప్రజలందరికీ ఇంత మంచి అవకాశం, ఈ యాజమాన్యానికి ధన్యవాదాలు। ఇక్కడ ఈ హోమాలన్నింటికీ ప్రదక్షిణ చేసుకోవడానికి అయితేనే, అలాగే రోజు కళ్యాణాలు జరగడం అయితేనే, ఇప్పుడు ఈరోజు అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది, రేపు మళ్ళీ శ్రీశైలం తాలూకు ఇవాళ సాయంత్రం ఏమో సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం, ఇలాగా ఈ కళ్యాణాలకి దర్శనం చేసుకోవడానికి ఇందులో మేము రావడానికి ఎంతో అవకాశం కల్పించిన యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు మా ఊరు తరపున। అలాగే ఈ యజ్ఞం తాలూకా, యాగాల తాలూకా ఈ మంత్రాలు వింటేనే ఎంతో పుణ్యం, ఎన్నో జన్మల పుణ్యం, అవకాశం ఉంటేనే ఇక్కడికి రాగలము అనేది నా నమ్మకం। ఇక్కడికి వచ్చి చాలా అదృష్టం అనిపించింది। రాష్ట్ర దేవాదాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ ఏర్పాట్లన్నీ బాగా చేశారు। అలాగే టీవీ స్క్రీన్లో అది కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బాగుంది, టీవీలో అది చూసే వాళ్ళకి కూడా చాలా సౌకర్యంగా అది ఉంది। కానీ ఇది ఎంతో పుణ్యం, ఎంతో ఇచ్చేసుకుంటే కానీ చూడలేము, ఊళ్ళో ఉండి కూడా వచ్చే అదృష్టం కూడా ఉండాలి కదా, ఎంతో బాగుందండి ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా సౌకర్యంగా అంతా బాగుంది।